ॐ नमो विघ्नेश्वराय नमः ॐ नमो नारायणाय नमः ॐ नमो परमेश्वराय नमः ॐ नमो गुरुभ्यो नमः ॐ शान्ति शान्ति शान्तिः नमस्ते మనం ఈ వీడియోలో దౌతి ప్రక్రియలలో దండదౌతి ప్రక్రియను గురించి నేర్చుకుందాం. ఈ దండదౌతి ప్రక్రియలలో రెండవ రకానికి సంబంధించిన దండదౌతి క్రియ గురించి నేర్చుకుందాం. ఒక మంచి తండ్రిలా జీవించాలి అన్నా, ఒక మంచి భర్తలా జీవించాలన్నా, ఒక మంచి భార్యలా జీవించాలన్నా, ఒక మంచి కొడుకులా జీవించాలన్నా, ఒక మంచి మనిషిలా జీవించాలి అన్నా, జీవితం అనే ఆటను అత్యద్భుతంగా ఆడాలి అన్నా, మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అన్నా, కరోనాని జయించాలి అన్నా, ఆ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఈ జీవితం యొక్క అంతిమ లక్ష్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి అన్నా, మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మన ప్రాచీనులు మనకు ఇచ్చినటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి వరప్రసాదాలే ఈ దౌతి క్రియలు. అందులో ప్రధానంగా దండదౌతి క్రియ. ఈ దండదౌతి క్రియ చేయడం మూలంగా మన వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఎరిగి మనపై దాడి చేయాలని ప్రయత్నించిన వైరస్లు బ్యాక్టీరియాలను సంహరించి మన రోగనిరోధక శక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆ పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని, ఈ జీవితం అనే ఆటను అత్యద్భుతంగా ఆడడానికి మనకు ఎంతగానో ఉపయోగపడేటటువంటి ప్రక్రియలే ఈ దౌతి. ఈ దండ దౌతి ప్రక్రియకు కావాల్సినటువంటి సామాగ్రి 2 లీటర్ల గోరువెచ్చటి నీరు. రెండవది 2 లేదా 3 స్పూన్ల సైంధవ లవణం, అది లేకపోతే ఉప్పు ఆ గోరువెచ్చటి నీటిలో కలపాలి. ఇక 3వది అతి ప్రధానమైనది ఈ రబ్బరు గొట్టం. ఈ రబ్బరు గొట్టం 1 మీటర్ పొడవు ఉంటుంది. వెడల్పు విషయానికి వస్తే మనకు మార్కెట్లో చాలా రకాల వెడల్పులు కలిగినటువంటి రబ్బరు గుట్టాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ వెడల్పు ఉన్నటువంటి రబ్బరు గుట్టాన్ని వాడి ప్రారంభించాలి. ప్రారంభంలో ఈ రబ్బరు గుట్టాన్ని పూర్తిగా లోనికి పోనివ్వకుండా ఎక్కువ భాగం బయట ఉండేలా చేస్తేనే మంచిది. ఇక ఈ రబ్బరు గుట్టానికి మనకు 2 వైపులా రంధ్రాలు ఉంటాయి. ఆహార నాళంలోకి వెళ్ళే వైపు మనకు 2 రంధ్రాలు ఉంటాయి. ఆహార నాళంలోకి వెళ్ళే వైపు ముందు భాగం మృదువుగా రాతితో గీయబడినట్లుగా ఉంటుంది. ఇక 2వ వైపు మనకు ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రక్రియ చేయడానికి ముందు ఈ రబ్బరు గొట్టాన్ని 5 నిమిషాల సేపు వేడి నీటిలో మరగ కాచి ఆ తర్వాత ఆ వేడి నీటి నుంచి తీసివేసి పరిశుభ్రమైనటువంటి గుడ్డతో దీనిని తుడిచి ఆ తర్వాత దీనిపై ఆవు నెయ్యిని పోసిన తర్వాతనే ఈ ప్రక్రియను ప్రారంభించాలి. మనం వేడి నీటిలో మరగ కాచడం మూలంగా ఈ రబ్బరు గొట్టం యొక్క రబ్బరు యొక్క వాసన తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ రబ్బరు గొట్టంలో వైరస్లు బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే అవి నశించిపోతాయి. ఆ కారణం చేత వేడి నీటిలో మరగ కాల్చాలి. ఇక ఈ ప్రక్రియను చేయకూడనటువంటి వ్యక్తులు, ఈ ప్రక్రియను చేయకూడనటువంటి వ్యక్తులు బీపీ ఉన్నటువంటి వ్యక్తులు, అధిక రక్తపోటు ఉన్నటువంటి వ్యక్తులు, మరియు అల్సర్ ఉన్నటువంటి వ్యక్తులు, గుండె సమస్యలతో బాధపడేటటువంటి వ్యక్తులు, ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వ్యక్తులు,
పన్నెండు సంవత్సరాల లోపు బాలబాలికలు మరియు గర్భవతి అయినటువంటి మహిళ ఈ ప్రక్రియను చేయకూడదు. ఇక ఈ ప్రక్రియను చేసే సమయంలో ఆహార నియమాలు, ఈ ప్రక్రియను చేయడానికి ముందు రోజు రాత్రి అల్పాహారాన్ని సూర్యాస్తమయం లోపే భుజించవలసి ఉంటుంది. ఇక ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక గంటకి మనం మొదటి ఆహారంగా కిచిడీని తీసుకోవాల్సి ఉంటుంది. కిచిడీ అంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల పెసరపప్పు పోసి అందులో కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు వేసి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు మొత్తం ఈ కిచిడీని ఆహారంగా భుజించిన మనకు ఎంతో మంచిది. ఇక ఈ ప్రక్రియ మూలంగా మనం పొందేటటువంటి లాభాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రక్రియ మూలంగా మన రోగ నిరోధక వ్యవస్థ అనేది పెరుగుతుంది. వాస్తవానికి వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది మన ఆహార నాళంలోకి పోయేటటువంటి వైరస్లను బ్యాక్టీరియాలను సంహరించడంపైనే దాదాపు 70% ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ఆహార నాళాన్ని మన జీర్ణాశయాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థ సహజంగానే పెరిగిపోతుంది. కాబట్టి ఈ దౌతి ప్రక్రియ చేయడం మూలంగా మన యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది పెరిగి మనకు కరోనా లాంటి సమస్యలే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఏ రకమైనటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు మనపై దాడి చేయాలనుకున్నా కూడా అవి విజయాన్ని సాధించలేవు, మనం విజయాన్ని సాధిస్తాం ఈ దౌతి ప్రక్రియ చేయడం మూలంగా. అంతేకాకుండా మనకు క్యాన్సర్ లాంటి జీర్ణాశయ క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు కూడా ఈ ప్రక్రియ చేయడం మూలంగా దూరమైపోతాయి. అంతేకాకుండా గ్యాస్ ఎసిడిటీ లాంటి సమస్యలు నీ దరికి కూడా రావు. అంతేకాకుండా ఆయాసం ఉపవాసం ఆలత ఇవన్నీ నీ నుంచి తొలగిపోతాయి. ఎంతో అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఇక ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ రబ్బర్ గొట్టం అనేది దృఢంగా ఉందా లేదా చూసుకొని ఈ ప్రక్రియను ప్రారంభించాలి. ఇక ఈ ప్రక్రియను చేసేటప్పుడు మనం ఈ పైపును మన ఆహార నాళంలోకి పంపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కనులను మూసుకొని నెమ్మదిగా ఆహార నాళంలోకి పంపాలి, తొందరపాటు కూడదు. కనులను మూసుకోవడం మూలంగా మన ఏకాగ్రత శక్తి అనేది పెరిగి దేనిపై అయితే మనస్సు పెడతామో ఆ మనస్సు దానిపై నిలిచి అది సహజంగానే విజయాన్ని పొందేలా చేస్తుంది, అంటే ఆహార నాళంలోకి పోయేలా చేస్తుంది. ఇక రెండవది, ఆహారపు ముద్ద మింగినట్లుగా సప్పరిస్తూ మింగడం చేయాలి. ఇక మూడవ రకం, మనం శ్వాసను కాసేపు నిలిపి ఉంచి ఈ గొట్టాన్ని ఆహార నాళంలోకి పోనిచ్చిన తర్వాత మనం నెమ్మదిగా ఆహార నాళంలోకి పంపిస్తూ ఉండాలి. ఎందుచేతనంటే శ్వాస అనేది శ్వాసనాళం మూసుకున్నప్పుడు ఆహారనాళం తెరుచుకుంటుంది, ఆహారనాళం తెరుచుకున్నప్పుడు శ్వాసనాళం అనేది మూసుకుంటుంది. అంటే మన లోపలికి శ్వాస పోయేటప్పుడు ఆహారనాళం మూసుకుంటుంది, మన లోపలికి ఆహారం పోయేటప్పుడు శ్వాసనాళం అనేది మూసుకొని పోతుంది. ఆ కారణం చేత మనం కాసేపు లిప్తపాటు కాలం పాటు శ్వాసనాళాన్ని శ్వాసను ఆపివేసి ఈ పైపును లోపలికి పంపించడం ద్వారా ఆహారాలలోకి పంపించిన తర్వాత సహజంగానే అది కాసంత వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ ప్రక్రియకు దండ దౌతి అన్న పేరు ఏ విధంగా నిర్ణయించారు అంటే, దౌతి అంటే శుభ్రపరచడం అని అర్థం, దండ అంటే విరగకుండా ఉండి మృదువుగా ఉంటూ కోమలంగా ఉంటూ ఎటు వంచితే అటు వంగుతూ దృఢంగా ఉండేటటువంటి కర్ర లేదా కాడ లేదా రబ్బరు గొట్టం.
కాబట్టి ఈ ప్రక్రియకు దండ దౌతి ప్రక్రియ అన్న పేరును నిర్ణయించారు మన పెద్దలు. చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి.
ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, మంత్రాలకు చింతకాయలు రాలవు, మందులతో రోగాలు తగ్గవు. ఆపత్కాలంలో ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్య సమస్య అనేది మన దరికి చేరినప్పుడు మందు బిల్లలు వేసుకొని ఆ సమస్య నుంచి తగ్గించుకున్న తర్వాత ఆ సమస్య మనకు ఏ కారణం చేత వచ్చింది, మరలా ఆ సమస్య నుండి నువ్వు రాకుండా ఏమి చేసుకోవాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని పెంచుకోవడమే ఉత్తమం. ఆ వ్యక్తిత్వమే మనల్ని ఆరోగ్యంగా బతికేలా చేస్తుంది. భావి తరాలను కాపాడిన వాళ్ళమవుతాం ఆ వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడం మూలంగా. ఒకసారి ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఏదో ఒక రకంగా బయటపడి మరలా ఆ సమస్య రాకుండా చూసుకోవాలనేటువంటి వ్యక్తిత్వాన్ని మనం పెంచుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం, మన భావితరాలను మనం కాపాడుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.